ప్రైజ్ ద లార్డ్. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు ఉత్సహించి సంతోషించదమని 118వ కీర్తన 24వ వచనం గుర్తుకొస్తుంది. సో నేను ఇప్పటివరకు దేవుని మహాకృపను బట్టి 302 వీడియోలు జీసస్ పవర్ ఫ్రాన్సిస్ ఛానల్ యూట్యూబ్లో పెట్టడం జరిగింది. చిన్న పల్లవి రెండు చరణాలు పాడతాను. నరుని ప్రాణము యెహోవా పెట్టిన దీపము. 75 ఏళ్ళు వచ్చింది, ఇంకా ఎన్నాళ్ళు ఉంటానో, రేపేవో ఎల్లుండో ఇంకో సంవత్సరమో 10 ఏళ్ళో నాకు తెలియదు, ఎవరికీ తెలియదు. అందుకనే ఆ ప్రాణాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఆ దీపాన్ని. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. ఆరని దీపమై దీప్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై, ఆరని దీపమై దీప్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై, చేశావు పండుగా వెలిగావు నిండుగా, చేశావు పండుగ వెలిగావు నిండుగా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. దేవునికి స్తోత్రం. ఎప్పటిలాగా నేను వీడియో తీయకుండా ప్రార్థన టీవీ వాళ్ళది ఆ స్టూడియోలో చేయడం వల్ల కొంతమంది వీక్షకులకి నా గురించి తెలీదు, అయితే ఆంధ్రాలో నేను చాలామందికి తెలుసు. ఏ విధంగా అంటే, అందుకని ఆంధ్రప్రదేశ్లో అందరికీ నేను సుపరిచితుడినే. ఇంకా చెప్పాలంటే విజయవాడలో 2000 సంవత్సరంలో నన్నెపోగు మాథ్యూస్ గారి యునైటెడ్ పాస్టర్ ఫెలోషిప్లో మొట్టమొదట నేను ఫెలోషిప్ మెంబర్గా చేరాను. ఆ తర్వాత చాలా విజయవాడలో ఎన్ని ఫెలోషిప్లు ఉన్నాయో అన్నింటిలో నేను సభ్యుడిని. ఇక విషయానికి వచ్చేద్దాం. అంతకుముందు నేను సేవకుడిగా రెవరెండ్గా 2009లో తెనాలి డగ్లస్ చర్చిలో ఆల్ ఇండియా ఇండిపెండెంట్ చర్చెస్ చైర్మన్ ద్వారా రెవరెండ్ అభిషేకం పొందాను. తర్వాత 2010వ సంవత్సరం ముదునూరుపాడు స్వస్థత శాలలో బిషప్ అద్దంకి జానయ్య గారు, ప్రతాప్ సిన్హా కొమానపల్లి గారు వారి ఆధ్వర్యంలో నేను రెవరెండ్గా అభిషేకం పొందడం జరిగింది. అన్నట్టు 1996వ సంవత్సరంలో గుంటూరు జిల్లా ఉండవల్లి ఆ ప్రాంతంలో మద్రాస్ కాల్వ లేదా చెన్నై కాల్వ అనే చోట ప్రఖ్యాత దైవజనుడు బ్రదర్ ఏసన్న గారి ద్వారా నేను రక్షణ పొందాను. ఆ రోజు తీసిన ఈ ఫోటో, ఇది గుర్తు, కొండ గుర్తు అన్నమాట. అలాంటి దైవజనుడు, ఆయన పాటలే ఎక్కువ పాడుతుంటాను, అందుకని ఇది మీకు చూపిస్తున్నాను. విశేషించి ఏంటంటే, మనం బైబిల్లో సంపూర్ణ సంఖ్య లేదా పరిపూర్ణ సంఖ్య 7 అంటాం అనుకుంటాం. అదేవిధంగా సందర్భవశాత్తు కొన్నిసార్లు 40 రాత్రి పగళ్ళు వర్షం కురిసింది, జల ప్రళయం అనేసి 40 రోజులు ఏసయ్య ఉపవాసం ఉన్నాడని ఇంకా అనేకం ఉంది, 40 40 40 అని. అయితే 5ని కూడా మనం బైబిల్లో ప్రత్యేకంగా చెప్పచ్చు. ఎలాగంటే, ఒక బిల్డింగ్ కట్టాలి, దానికి 5 రకాల పనివాళ్ళు కావాలి. ఒక ఇంజనీరు, తర్వాత ఒక టాపీ మేస్త్రి, వడ్రంగు మేస్త్రి, రాడ్ బెండింగ్ పెయింటరు, సుమారు 5 గురు కావాలి. అలాగే దేవుని పరిచర్యలో కూడా Ephesians 4:13 అందులో ఏమని ఉంది, కొందరిని అపోస్తులుగా, కొందరిని ప్రవక్తలుగా, ఇలాగా 5 రకాల పనివాళ్ళు. నేను, నాకు చర్చి లేదండి, జీసస్ పవర్ పవర్ ఆఫ్ ప్రేయర్ టవర్, దీని పేరిట ప్రార్థన ద్వారా 130 మందికి నా ప్రార్థన ద్వారా ఎన్నో మేళ్ళు ఉపకారాలు జరిగింది. అది దేవుడు చేశాడు. అందుకని అంటే నా గురించి డీటెయిల్ కొన్ని క్లుప్తంగా చెప్తున్నాను. 2 తిమోతి 13వ వచనం, మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగినవాడు. నిజమేనండి,
నేను సువార్తికుడిని పాస్టర్ని రెవరెండ్ని డాక్టర్ని బిషప్ని ఇవన్నీ ఈ లోకంలో మనం పెట్టుకున్నది లేదా లోకం ఏర్పాటు చేసింది కానీ నువ్వు ఏ స్థితిలో ఉన్నా దైవ సేవకుడుగా ఆయనతో నమ్మకంగా ఉన్నావని నీ మనసాక్షికి నా మనసాక్షికి తెలుసా మనం ఎంతైనా నమ్మదగిన వాళ్ళుగా ఉండాలి ఆయన నమ్మదగిన దేవుడు మనం నమ్మదగిన వారమని వాక్యం సెలవిస్తుంది తర్వాత చదువుకోండి నమ్మకమైన రాయబారి ఔషధము వంటివాడు మనం 10 మందికి టానిక్ లాగా ఉపయోగపడాలి అని దాని అర్థం ఆయన రాజులకు రాజు మనం రాజులైన యాజక సమూహం అయితే కొన్ని క్రైస్తవ పత్రికల్లో కూడా నేను క్రిస్టియన్ జర్నలిస్ట్ గా సేవలు అందించాను క్రైస్తవ సమాజం ఫ్రమ్ నర్సాపూర్ సువార్త వెలుగు ఫ్రమ్ గుడివాడ అలాగే తిరుపతి పాస్టర్ చక్రవర్తి గారి క్రైస్తవ సమాచారం ఇలాగా దాదాపు 10 పత్రికలు అయితే అది వృధా పోలేదు క్రిస్టియన్ ఎడిటర్స్ అసోసియేషన్ వాళ్ళు ఏలూరులో 2019వ సంవత్సరం డిసెంబర్ నెలలో నాకు లైఫ్ టైం అచీవ్మెంట్ అంటే జీవితకాల పురస్కారం సన్మానం ఘన సన్మానం చేశారండి అంతకుముందు సన్మానాలు జరిగింది మన స్వర్ణదీపిక బెల్లంకొండ శివాజీరాజు గారి కార్యాలయంలో దేశభక్తుల సుభాకర్ శాస్త్రి గారి ఆధ్వర్యంలో సన్మానం జరిగింది అదే విధంగా విజయవాడ ఏలూరు రోడ్లో సోషల్ సర్వీస్ సెంటర్లో నెల్లూరు నుండి వచ్చిన క్రిస్టియన్ పత్రికల పునాది అనే పత్రికల ఎడిటర్లు నాకు సన్మానం చేశారు సన్మానం అంటే శాల్వ వేయడం ఒక కిరీటం లాంటిది ఇవ్వడం లేకపోతే దండేయడం కానీ ఇక్కడ ఏలూరులో అలా కాదండి చాలా షీల్డ్లు మెమెంటోలు కూడా ఇచ్చారు దానికి ముఖ్య కారణం ఏంటంటే హోటల్ అతిథి ఇంటర్నేషనల్ అందులో మేనేజర్గా చేస్తున్న ఎం విద్యాసాగర్ గారు ఆయన చాలా చొరవ తీసుకున్నాడు రత్నం ఫ్రాన్సిస్ గారు దేవునికి అనేక రకాలుగా సేవలు అందిస్తున్నాడు నిజమైన సేవకుడు అంటే అలా ఉండాలి అని అదేవిధంగా ఏఐసిసి ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ కానీ ఇంకొకటి కానీ అందులో నేను సుమారు 10 ఏళ్ల పూర్వం 3 సంవత్సరాలు కృష్ణా జిల్లా పబ్లిసిటీ సెక్రటరీగా సేవలు అందించాను ఇదన్నీ గొప్ప కోసం కాదండి నేను పనికి మాలిన వాడిని అని నాకు తెలుసు చదువుకుంది అత్యసరు చదువు 7వ తరగతి కానీ నా దేవుడు నన్ను 4 పనికి వచ్చేవాడిగా చేశాడు ఇక చాలా క్లుప్తంగా ఒక మాట చెప్తున్నానండి అదేంటంటే మనం భారతీయులం విఆర్ ఇండియన్స్ ఇందులో అన్ని మతాలు అన్ని కులాల వాళ్ళు ఒక చోట నిలబడితే అందరి మీద సూర్యరశ్మి ఒకే లెవెల్గా పడుతుంది అలాగే మనం కొనసాగుతున్నాం కూడా నిజమైన దేశ ద్రోహులు క్రిస్టియన్స్ క్రైస్తవ వ్యతిరేకులు క్రిస్టియన్స్ దానికి రివర్స్గా క్రైస్తవ వ్యతిరేకులు అండి ఈ పదం కరెక్ట్ మతోన్మాదులని కూడా చెప్పచ్చు దానికి ఎప్పటికప్పుడు నేను కౌంటర్ ఇస్తూనే వస్తున్నాను నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా అందుకని నా దేవుణ్ణి నేను ఎందుకంటే ఆయన నైవేద్యాలు అడగడు నిలువు దోపిడీలు అడగడు ఇద్దరు ముగ్గురు నా నామములు ప్రార్థన చేసే వారి మధ్యలో నేను ఉంటానన్నాడు వాక్యం ద్వారా మాట్లాడి దేవుడు నాకు ప్రపంచంలో నిజంగా నాకు నిజమైన ఆస్తి యేసుక్రీస్తు ప్రభువే కాబట్టి ఆయనకి నేను సాక్షిగా ఉండటానికే దాదాపు 21 షర్ట్ల మీద నేను డిఫరెంట్ వాక్యాలు ఎంబ్రాయిడరీ చేయించుకుంటుంటాను ఇది ఒక విధమైన సాక్ష్యం అనుకోండి మీరు ఎందుకంటే కొన్ని మీకు నూతనంగా ప్రార్థనా టీవీ ఛానల్ చూసే వాళ్ళకి కొందరు ఉంటారు అందరు చూడాలని రూల్ లేదు కదా కొందరు చూడని వాళ్ళకి నా వివరాలు కొంత చెప్పాను అన్నమాట బైబుల్ అంట తప్పుల తడక అంట అదేవిధంగా యేసు ప్రభువుకి 12 మంది పిల్లలు మరియమ్మ గారిని ఇంకా భయంకరమైన అంటే మొగుడు లేకుండా కనింది అనేసి ఒక దరిద్రపు పదం వాడాడు అనేకులతో తిరిగే వాళ్ళు ఏమంటారు ఆ పదం వాడాడు నాకు హిందూ మతం అంటే ద్వేషం లేదు అయితే నువ్వు మాట్లాడిన దానికి నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను నువ్వు అన్నావు యేసు ప్రభువుకి 12 మంది శిష్యులని ప్రపంచం వరల్డ్ వైడ్లో క్రిస్టియానిటీ ఉంది ఈ క్రైస్తవులు
ఆరాధించే దేవుణ్ణి నువ్వు అలాగా అంటే మాకు ఎంతో బాధగా ఉంటుంది కాబట్టి వెంటనే నేను హిందూ దేవుళ్ళంటే నాకు ద్వేషం లేదు నేను వాళ్ళని విమర్శించను ఇప్పుడు నీ ప్రశ్నకి ఇది నీ ప్రశ్న యేసు ప్రభుకి 12 మంది పిల్లలు అని అది నీ ఉద్దేశం మరి నా ఉద్దేశం కూడా చెప్పనా నేను సుమారు 30 ఏళ్ల క్రితం ఒక సినిమా చూశాను ఆ సినిమాలో మోహిని రూపంలో మీరు దేవుడు అనుకుంటున్నా ఒక దేవుడు అతను మోహిని రూపంలో ఉంటాడు ఆ అప్పటికే ఇద్దరు పెళ్ళాలు శివుడు అతను ఇద్దరు పెళ్ళాలు ఉండి అతనికి ఏంటి మళ్ళీ ఈ మోహిని రూపంలో దేవుడు అయితే తెలుసుకోవాలి అతను మోహిని కాదు నా తోటి దేవుడు అని అనుకోవాలి కదా ఆమెతో కలిశాడు పచ్చిగా చెప్పలేను కలిశాడు ఆ ఇద్దరి కలయిక ద్వారా పుట్టినవాడు ఇంకొక ఆయన్నే ఇంకా మహాదేవుడు అంటున్నారు ఇది కరెక్టేనా యేసు ప్రభుకి 12 మంది పిల్లలని నీ అతి తెలివితో నువ్వు చెప్తున్నావు మరి ఇది కరెక్టేనా చెప్పు అదే విధంగా ఒక భక్తుడు అతనికి వరం ఇచ్చాడు ఇచ్చేసి మీరు దేవుడనే శివుడు తీరా అతను ఆయన తల మీద చేయి పెట్టడానికి వస్తే ప్రాణభయంతో పరుగు లంకించుకున్నాడు అంటే ప్రాణాలంటే అంత భయం అన్నమాట నేను చెప్తున్నాగా సదుద్దేశంతో చెప్తున్నాను నువ్వు చీ అంటే నేను చా అంటాను అందుకని నీవు చెప్పిన మాటలకి నేను కౌంటర్ ఇస్తున్నా ఇంకా నా దగ్గర చాలా ఉంది పేరుకి నేను దైవ సేవకుడిని క్రైస్తవుడిని అయినప్పటికీ భారతీయుడిని నా తోటి సోదరులు అంటే నాకు గౌరవ భావం ఉంది ఏదో ఒక సంఘంలో తేడా ఉంటే దాన్ని ఏమో నువ్వు విమర్శించడం తప్పు మీలో కూడా వైష్ణవులు శైవులు అని ఉంది ముస్లింలో షియాలు సున్నీలు అని ఉంటుంది తప్పు నువ్వు అలా మాట్లాడు మాకు సరిదిద్దుకో నిన్ను దూషించే ఉద్దేశం మీ దేవుడిని తోలనాడే ఉద్దేశం నాకు లేదు నా దేవుడు నిజమైన దేవుడు అది ఒకటి తెలుసుకో నీలాంటి వాళ్ళు మారాలంటే ఒకటే ఆ రోజుల్లో సౌలు పౌలుగా మార్చాడు క్రైస్తవులు అందరినీ హింస పెట్టిన సౌలు పౌలుగా మార్చబడ్డాడు అదేవిధంగా ఆయన సాధు సుందర్ సింగ్ బైబుల్ కాల్ చేశాడట ఏమైంది ఏ సింగ్ గారైతే బైబిల్ని ద్వేషించాడో ఆయనే గొప్ప దైవజనుడిగా మారాడు అందుకని నీలాంటి వాళ్ళు మారాలంటే ఒకటేనండి డబ్బైనా మీకు పోవాలి జబ్బైనా మీకు రావాలి కొంతమంది పిచ్చోళ్ళు ఏమంటారంటే యేసుక్రీస్తుని మేము కూడా నా దగ్గర ప్రార్థన చేయించుకోవటానికి వచ్చే అన్నిల్లో కొంతమంది అంటారు యేసుక్రీస్తు కూడా ఒక దేవుడే మాకు దేవుళ్ళంతా ఒకటే మేము ఆయన్ని కూడా మొక్కుతూ ఉంటారు దయచేసి ఈ ప్రార్థన టీవీ ఛానల్ చూస్తున్న వాళ్ళని ఒకటే అంటున్నాను ప్రపంచంలో దేవుడు అంటే ఒకే ఒక దేవుడు యేసుక్రీస్తు ప్రభువే ఆయన్నే యెహోవా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు త్రీ ఏక దేవుడు అని అంటారు కాబట్టి చాలా క్లుప్తంగా నేను చెప్పదలిచాను అన్యులకి ఎన్నైనా నేను జవాబు చెప్పగలను ఋగ్వేదం యజుర్వేదం భారతం రామాయణం ఇలాంటివంతా నేను చదివి ఉన్నాను ఇప్పటికీ ఆ నాలెడ్జ్ నాకు ఉంది కానీ నేను ఇప్పటికీ తోలనాడట్లేదు మనం హోటల్లో వెళ్ళి తింటాం హిందువులు ఉంటారు అలాగే మన నా బట్టలు వేసేది హిందూ చాకలి అలాగే మనకి అనేక హిందూ సోదరులతో పరిచయం ఉంటుంది అలాంటిది మనలో మనకి క్రైస్తవులకి అన్యులకి తగాదాలు పెట్టడానికి ఆవిర్భవించిన దుష్టశక్తి ఇంకా చాలామంది క్రైస్తవ వ్యతిరేకులు ఉన్నారు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అని నా దేవుడు మార్కు సువార్తలో చెప్పిన ప్రకారం నేను శక్తి వంచన లేకుండా అనేక ప్రాంతాల్లో దేవుణ్ణి ప్రకటిస్తూ వస్తున్నాను అయితే ఇప్పుడు నేను ప్రస్తుతానికి ఒంటరిని అయితే నేను ఒంటరి అని ఏనాడు భావించట్లేదు ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను అని నా దేవుడు మత్తయి సువార్త చివరి అధ్యాయం చివరి వచనంలో చెప్పాడు కాబట్టి ప్రియ వీక్షకులారా మీరు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పుచున్నాను ప్రభునందు ఆనందించుడి అలాగే 84వ కీర్తన 10వ వచనం
మీరు చదువుకోండి ఆ వాక్యం ఏంటంటే భక్తిహీనులతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట భక్తిహీనులతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట వేయి దినాల కంటే శ్రేష్టమైనది దేవుడితో ఎందుకంటే మనం ఇంకో క్షణంలో రేపేమి జరుగునో నీ వెరుగవు మనం భోంచేసినప్పుడు నిలబడినప్పుడు కూర్చున్నప్పుడు పని మీద వెళ్తున్నప్పుడు అనుదినం అనుక్షణం మనం ప్రార్థనాపూర్వకంగా మనలో ఉండాలి 84వ కీర్తన 10వ వచనం తర్వాత ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం చదవండి అక్కడ నీ కనుల నడుమ అవి బాసికము వలె ఉండవలెను కాబట్టి క్లుప్తంగా నేను రెండు ముక్కలే చెప్తున్నాను మన దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు మన దేవుడు ఇద్దరు ముగ్గురు నా నామములో కూడి ఉన్న చోట నేను ఉంటాను అన్నాడు కాబట్టి మనం నమ్మాలి నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం ఇందాక చెప్పాను కదా మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగినవాడు 2 తిమోతి 2:13 కాబట్టి ఈ ఒక్క వాక్యం మీ ఎదురుగా ఉంచడానికి ఈ మాటలు అన్నాను ఎక్కువ సువార్త చెప్పట్లేదు నేను ఇది గుర్తు చేస్తున్న మరొక్కసారి ఎందుకంటే కొత్త సేవకుడు ఇవాంజలిస్ట్ కంటే పాత విశ్వాసి చాలా గొప్ప వాళ్ళకి అన్నీ తెలుస్తుంది కాబట్టి తర తమ భేదం లేకుండా అన్ని సంఘాల కోసం మనం ప్రార్థన చేద్దాం అసలు 133వ కీర్తనలో సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు ఎంత మనోహరం అది మనం పాటిస్తున్నామా ఆ సంఘం అలాంటిది మా సంఘానికి వచ్చేయండి ఈ సంఘం ఇలాంటిది మా సంఘానికి ఇదేనండి ఈ యొక్క దరిద్రపు ఆలోచన పోవాలి వాళ్ళల్లో తప్పు ఉంటే వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయి వీళ్ళు భాషల్లో మాట్లాడుతుంటే అది తప్పని నువ్వు అనుకుంటే వీళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయి అంతేగాని ఏదేదో నువ్వు ఊహించుకొని మా సంఘమే నికార్సైంది మా సంఘమే కరెక్ట్ ఒక ఆయన ఇదివరకు అనేవాడు నేను 12 సార్లు హోలీ ల్యాండ్ వెళ్ళాను ఏదే యెరూషలేము వెళ్ళొచ్చా 12 సార్లు వెళ్ళొచ్చానని ఎరుషలేమి వెళ్ళి వచ్చినంత మాత్రాన మనం పరలోక రాజ్యం చేరమండి ఇది సువార్త చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను పరిశుద్ధుడా అద్వితీయ సత్యదేవుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞత వందనాలు ప్రభువా అయ్యా లోకముయు దాని సంపూర్ణతయో నీవే ప్రభువా అయ్యా అమెరికా దేవుడు అనే వాళ్ళని క్షమించు ప్రభువా నిన్ను విమర్శించే వాళ్ళని క్షమించు ప్రభువా క్రైస్తవుల మీద సేవకుల మీద దాడులు చేసే వాళ్ళని క్షమించు ప్రభువా ముఖ్యంగా మా క్రైస్తవుల్లో అన్ని డినామినేషన్లకి సంఘానికి శిరస్సు నీవు కాబట్టి వారితో నీవు మాట్లాడు ప్రభువా అయ్యా ఫలాన సంఘంలో తప్పులు ఉంటే వాటిని సరిదిద్దమని ప్రార్థన చేయాలి ఫలాన సంఘంలో ఇలా తేడా ఉందంటే వాళ్ళ కోసం మేము ప్రార్థన చేయాలి అలాంటి జ్ఞానాన్ని వివేకాన్ని మాకు అనుగ్రహించు ప్రభువా శాశ్వత కాలం మాతో కూడా ఉన్నానని చెప్పిన దేవా నీవే ఎంతైనా చాలిన దేవుడివి ప్రభువా అయ్యా ఈ వీడియో వీక్షిస్తున్న వారిని వారి కుటుంబాల్లో ప్రతి ఒక్కరిని ప్రభువా శాశ్వత ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉంచడమే కాకుండా వారికి దైవజ్ఞానంతో నింపి ప్రభువా వాళ్ళు తమ తమ పొరపాటు లేదని ఉంటే సరిచేసుకోవటానికి సహాయం చేయండి ప్రభువా నా నామంలో ఏది అడిగినా కూడా చేస్తానన్నావు ప్రభువా అయ్యా యోహాను సువార్త 14:14లో అయ్యా ఆకాశము భూమి గతిస్తాయి నీ మాటలు ఎన్నటికీ గతించవు ప్రభువా అయ్యా స్తోత్రంనైనా స్తోత్రం ప్రభువా నమ్ముతున్నాం ప్రభువా స్తోత్రంనైనా అయ్యా అద్భుతాలు చేసే ఆశ్చర్యకరుడైన దేవుడివి నీవని ప్రార్థన టీవీ చూసే వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుని వారిని రక్షించమని నీకు సాక్షులుగా మార్చుకోమని అదేవిధంగా ప్రభా 75వ పళ్ళలో ఉన్న నన్ను నా కుటుంబాన్ని దీవించు ప్రభా బళ నమ్మకమైన మంచి దాసుడా అని నీతో పిలిపించుకునే అవకాశాన్ని అదృష్టాన్ని నాకు అనుగ్రహించి ఆశీర్వదించమని నిండు మనసుతో ఈ మనవులన్నింటినీ మీ కుమారుడు మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో ప్రార్థన చేసి పొందుకున్నాము తండ్రి ఆమేన్ స్తుతి గానమే పాడనా జయ గీతమే పాడనా నా ఆధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినయ్యుందును నా ఆధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై
జీవితమంతయు సాక్షినయ్యుందును స్తుతి గానమే పాడనా నమ్మదగినది నీ న్యాయ విధులు మేలిమి బంగారు కంటే ఎంతో కోరదగినది నమ్మదగినది నీ న్యాయ విధులు మేలిమి బంగారు కంటే ఎంతో కోరదగినది నీ ధర్మాసనము నా హృదయములో స్థాపించబడి ఉన్నది పరిశుద్ధాత్మునిచే నీ ధర్మాసనము నా హృదయములో స్థాపించబడి ఉన్నది పరిశుద్ధాత్మునిచే స్తుతి గానమే పాడనా జయ గీతమే పాడనా నా ఆధారమై ఉన్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినయ్యుందును నా ఆధారమై ఉన్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినయ్యుందును. ఒక టెలిగ్రాఫ్ ఆఫీసులో సీనియర్ ఆఫీసుగా పనిచేసి విశ్రాంత ఉద్యోగిగా ఉంటున్న బూసా వెంకటేశ్వర రెడ్డి గారు, ఆయన గురించి, ఆయన కుటుంబం గురించి ప్రార్థన చేయండి. వాళ్ళు ఇంకా రక్షణ పొందాలి. దినకరన్ గారు, జైపాల్ గారు, అలాగే మోహన్ సి లాజరస్ గారు, అలాంటి దైవజనుల యొక్క వాక్యాలన్నీ టీవీలో చూస్తుంటారు, కానీ చర్చికి వెళ్ళే అలవాటు లేదు, మారు మనసు లేదు. ఆ బూసా గారు వృద్ధాప్యంలో ఉన్నాడు, ఆయనకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని, ఆయన కుమార్తె శ్రీలక్ష్మికి దేవుడు దీవెనకరమైన భవిష్యత్తు ఇవ్వాలని. అదేవిధంగా ఆనంద్ గారు, ఆయనకి ఈ ప్రాంతంలో ఉన్న నొప్పి బాధ బలహీనతను తీసివేసి మంచి స్వస్థత ఆరోగ్యం ఇవ్వమని. శైలజారాణి, ఆమెకి దేవుడు మారు మనస్సు దైవజ్ఞానం ఇచ్చి ఆమెను సమస్యల నుండి రక్షించాలని. అదేవిధంగా ఎంకే రత్నం గారు స్త్రీ, ఆమె యొక్క బాధలు తొలగిపోవాలని. ఇలాగ అంటే ముఖ్యమైన వాళ్ళ గురించే కొంతమంది పేర్లు చెప్తున్నాను. వెంకాయమ్మ గారని, గుమ్మడి వెంకాయమ్మ గారు, ఆమె సమస్యలు దేవుడు పరిష్కారం చేసి ఆమె లోతుగా దేవుడిని నమ్మటానికి అవకాశం కల్పించమని. గోపు నాగేశ్వరరావు గారు, వరలక్ష్మి గారు, వారి యొక్క ప్రతి అవసరం దేవుడు నెరవేర్చాలని. ఇంకా కుప్పిలి లక్ష్మణరావు, ఆర్ దుర్గారావు, వాళ్ళు కూడా విగ్రహారాధన నుండి విడిపించబడి విశ్వాసులుగా మార్చి మారు మనసు పొందాలని. మురుగేశన్ రాము అని ఉన్నాడు, ఆయన్ని కూడా, ఆయన కుటుంబాన్ని కూడా దేవుడు మార్చాలని. ఎందుకంటే ఆయన రాకడ చాలా సమీపంగా ఉంది కాబట్టి మనం బాధ్యతగా ప్రార్థన చేయాలి. నాకు ఆరోగ్యం కావాలి, నాకు బలం కావాలి, నాకు డబ్బులు కావాలి, ఇది కాదు. ఇతరుల కోసం, నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించు అన్నాడు కాబట్టి దేవుడు, వాళ్ళ కోసం మీరు ప్రార్థనలో జ్ఞాపకం. దేవునికి మీరు లోబడి ఉన్న ప్రజలుగా ఆయనతో సాక్షిగా మార్చుకోబడాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ పాస్టర్ ఫెలోషిప్లో కొన్ని చాలా బాధాకరమైందండి. ఆయారాం గయారాం అన్నట్టుగా ఒక సఖ్యత లేదు, ఐక్యమత్యం లేదు. ఆ ప్రెసిడెంటు, సెక్రటరీ, ట్రెజరరు వాళ్ళ వరకే ఆ స్టేజ్ మీద ఉంటారు, మిగతా వాళ్ళేమో శ్రోతలు అన్నమాట. చెప్పేవాడి కంట వినేవాడు లోకువ. కాబట్టి ఆ పాస్టర్ ఫెలోషిప్లన్నీ నిజమైన దైవజ్ఞానంతో నింపబడాలని, స్వార్థం వదులుకోవాలని. అందరు కాదు సుమా, కొందరిని. ఇంకా ఒకే ఒక చిన్న బిట్ చెప్పి ముగిస్తాను. చీకటి కమ్మును సూర్యుని చంద్రుడు తన కాంతి నీయడు, చీకటి కమ్మును సూర్యుని చంద్రుడు తన కాంతి నీయడు, నక్షత్రములు రాలిపోవును, ఆకాశ శక్తులు ఎగిరిపోవును, నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీదకే తెంచును. దయచేసి నా కోసం, నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. నాకు ఒక బాబు,
నలుగురు ఆడపిల్లలు వాళ్ళందరికీ మ్యారేజ్ అయ్యి మంచి పొజిషన్లో సెటిల్ అయిపోయారు. నేను ప్రస్తుతం ఒంటరిగానే దివారాత్రులు 5000 స్తుతులు చదువుకుంటూ ప్రార్థన పూర్వకంగా వస్తున్నా. నాతో ప్రార్థన చేయించుకున్న వాళ్ళు రాగానే నేనేమి అడగను. వాళ్ళు ప్రేరేపణ వాళ్ళకి మెయిల్ జరిగినప్పుడు ఫోన్పే ద్వారా ఏదైనా పంపండి. అంతేగాని నాకు కానుక ఇస్తేనే నేను ప్రార్థన చేస్తాను అనే దౌర్భాగ్యం నాకు దేవుడు ఇవ్వలేదు. సరే, రత్నం ఫ్రాన్సిస్ 9391450191 ఇది నా ఫోన్పే నెంబరు. నా ఫోన్ నెంబర్ కూడా ఇదే. ఇంకా నేను ముగిస్తాను, ఏం పర్వాలేదు. అది 10 నిమిషాలు అయిందా 20 నిమిషాలు అయిందా అనేది నాకు అనవసరం, ముగించేస్తాను. దేవుడు ఈ మన వినికిడిలో ఈ కొన్ని మాటలను దీవించునుగాక అన్నట్టు ప్రార్థన టీవీ చాలా బాగుంది. ఇక్కడ వచ్చాను కాబట్టి తినుట వలన రుచి తెలియను, దిగుట వలన లోతు తెలియను, కాబట్టి వినుట వలన విశ్వాసం కలుగును. ప్రార్థన టీవీకి మీరు కూడా దర్శించండి. పోతే షేక్ సలీం షేక్ మాబ్జానీ థాల్ మ్యూజిక్ ప్యాలెస్, వాళ్ళకి నా ఆశీస్సులు ఎప్పుడు ఉంటుంది. గాడ్ బ్లెస్ యూ. దేవుని సేవలో మీ రత్నం ఫ్రాన్సిస్.